నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడ ఇందిరాపార్క్ ధర భారీ ధర్నా అయితే జరుగుతుంది. అయితే నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నట్టు వాళ్ళు ప్రధానంగా చేస్తున్నారు. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఎలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. ఈరోజు ధర్నా అయితే భారీ ఎత్తున చేశారు, ఏం సార్ ముఖ్య ఉద్దేశం? ఈ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరు మీద గత సంవత్సరం మే నెలలో ఇచ్చినట్టు హామీలు నెరవేర్చాలని, 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మరి ఈ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిన అంశాన్ని కానీ, మరి నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్న సంగతి కానీ, మరి క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారము క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్న సంగతి కానీ, మరి నోటిఫికేషన్స్ అంశంలో కానీ అన్ని రకాలుగా ఈ యువతను మోసం చేసినటువంటి ప్రభుత్వం మెడలు వంచాలా. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నా కూడా ఒక సైడ్ ఎమ్మెల్యే ఫిరాయింపులు జరుగుతున్నాయి. సో ఎట్లా చూడొచ్చు? చూడండి, ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ, కేవలం వారికి 5 సంవత్సరాలు లైసెన్స్ వచ్చింది, ఈ లైసెన్స్ కోసమే ఈ ప్రభుత్వంలో మేము ఎంతకాలం ఈ ప్రభుత్వంలో ఉంటే అంతకాలం మేము దాచుకుంటాం, అవినీతి చేస్తాం. మాకు లైసెన్స్ అవినీతి కోసమే లైసెన్స్ ఇచ్చినట్టుగా పనిచేస్తుంది తప్ప ప్రజల కోసం ప్రజల పక్షాన వీళ్ళు ఆలోచన చేయడం లేదు. ఇచ్చిన హామీలు మర్చిపోయినారు. ఇది కేవలం రేవంత్ బాబా 11 మంది దొంగల్లాగా ఈ 11 డిపార్ట్మెంట్లలో రోజు ఎవరు ఎంత అవినీతి చేశారు, దీంట్లో ఎవరు ఛాంపియన్ అనే విధంగా పోటీ పడుతున్నారు, కానీ ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం మాత్రం ఆలోచించడం లేదు. ఇంకోటి అయితే రుణమాఫీ విషయంలో చూసుకున్న ఏకకాలంలో అందరి రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, కానీ అది జరగలేదు ఇప్పుడు. సో ఏం చెప్తారు దీనికి? రుణమాఫీ ఒక బోగస్. రుణమాఫీ పేరు మీద రైతుల్ని మోసం చేస్తా ఉన్నారు. 100,000 రుణమాఫీ చేయడానికి ఆ రోజు 28,000 కోట్లు కావాలని చెప్పేసి గత ప్రభుత్వం షెడ్యూల్ చేస్తే, వీరు 6,000 కోట్లతోటే మరి 100,000 రుణమాఫీ ఏ రకంగా చేశారు అంటే, దీంట్లో మరి ఎంతమంది రైతుల్ని విస్మరించారు, మరి స్క్రీనింగ్ లో కానీ ఫిల్టర్ లో కానీ ఎంతమంది రైతుల్ని దీంట్లో నుంచి డిలీట్ చేసి కేవలం అనుకున్న వారికి కొంతమందికి మాత్రమే ఇచ్చినట్టుగా కనబడతా ఉన్నది. ఇది పూర్తిగా రైతాంగాన్ని మోసం చేయడమే. 2 లక్షల రుణమాఫీ పూర్తిగా అందరికి అన్కండిషనల్ గా చేసే వరకు మేము పోరాటం చేస్తాం. కానీ ఇంకోటి చూస్తున్నారు రైతుల విషయంలో, ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం వైఖరి అయితే మీరు చూస్తున్నారు. సో మరి బీజేపీ సైడ్ నుండి ఎట్లాంటి వాళ్ళకు మద్దతు ఇవ్వబోతున్నారు? సో ఎట్లాంటి డిమాండ్స్ ఉన్నాయి సార్? మీరు ఇచ్చిన హామీ నెరవేర్చాలా. మేనిఫెస్టో ప్రకారం మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అది రైతాంగానికి కానీ యువతకు కానీ అన్ని వర్గాల ప్రజానీకానికి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. సో ఇది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్తున్న వ్యాఖ్యలు. ఏదో చూసుకుంటే అటు రైతులకు కానీ ఇటు నిరుద్యోగులకు కానీ చెప్పిన హామీలు కనుక నెరవేర్చకపోతే దీని మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటాం. అటు ఏదో చూసుకుంటే స్టూడెంట్స్కి ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. ఇంకోటి రైతులకు ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, కానీ ఆ మాటలని మర్చిపోయింది అంటూ కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు.